सर्वांतरव्यामी देवनि स्वरमु வந்தனாலயா யேசுராஜனா யேசுராஜனிகே வந்தனாலயா யேசுராஜனா யேசுராஜனிகே வந்தனாலயா யேசுராஜனா யேசுராஜனிகே வந்தனாலயா யேசுராஜனா யேசுராஜனிகே வந்தனாலயா வந்தனாலே வந்தனாலயா வியாதி பாதலோ நெம்மதி நிச்சவு வந்தனாலயா ஹஸ்தமு சாப்பி ஸ்வஸ்த பரிச்சவு வந்தனாலயா வியாதி பாதலோ நெம்மதி நிச்சவு வந்தனாலயா ஹஸ்தமு சாப்பி ஸ்வஸ்த பரிச்சவு வந்தனாலயா பரம வைத்துடா இயேசையா வந்தனாலயா பரம வைத்துடா இயேசையா வந்தனாலயா அப்துட மித்ருட இயேசையா வந்தனாலயா நா அப்துட மித்ருட இயேசையா வந்தனாலயா வந்தனாலே வந்தனாலே வந்தனாலயா வந்தனாலயா யேசுராஜனா யேசுராஜனிகே வந்தனாலயா யேசுராஜனா யேசுராஜனிகே வந்தனாலயா யேசுராஜனா யேசுராஜனிகே வந்தனாலயா யேசுராஜனா யேசுராஜனிகே வந்தனாலயா வந்தனாலே வந்தனாலே வந்தனாலயா 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 ஏற்றினப்புடு ஓதார்ச்சினவு வந்தனாலயா கண்ணீரு துடிச்சி கௌகிலிஞ்சவு வந்தனாலயா ஏற்றினப்புடு ஓதார்ச்சினவு வந்தனாலயா கண்ணீரு துடிச்சி கௌகிலிஞ்சவு வந்தனாலயா செய்யி பட்டி நன்னு நடுப்புச்சுன்னந்துக்கு வந்தனாலயா செய்யி பட்டி நன்னு நடுப்புச்சுன்னந்துக்கு வந்தனாலயா నా ప్రియమైన తండ్రి యేసురాజనికే వందనాలయ్యా నా ప్రియమైన తండ్రి యేసురాజనికే వందనాలయ్యా వందనాలే వందనాలే వందనాలయ్యా వందనాలయ్యా வந்தனாலயா வந்தனாலயா யேசுராஜனா யேசுராஜனிகே வந்தனாலயா யேசுராஜனா யேசுராஜனிகே வந்தனாலயா
వందనాలయా. ఇప్పుడు మా తాతగారైన పాస్టర్ ఎంఎస్ఏ గారు మీకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి అర్జా సుభాషిణి గారు, సిద్ధు వసుంధర భాస్కర్ రావు. వీరు కీర్తిశేషులు అర్జా శకుంతలమ్మ గారి యొక్క కోడలు. వీరి కుటుంబం కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నా. శ్రీమతి అర్జా సుభాషిణి గారు కృష్ణా జిల్లాలో MDOగా పనిచేస్తున్నారు. కాబట్టి మరి సిద్ధు వసుంధర భాస్కర్ రావు మరి వీరి కొరకు మరి ప్రార్థించాలని మనవి చేస్తున్నా. శ్రీమతి అర్జా శకుంతలమ్మ గారు 25/2/2019 మరి దివంగతులైనారు. వీరు చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ఇండియాలో సుమారుగా 60 సంవత్సరాలు మరి ప్రభు సేవ చేసి ప్రభునందు నిద్రించారు. గవర్నర్పేటలో మరి వీరు 60 సంవత్సరాలు ప్రభు పని నమ్మకంగా చేశారు. విడవబడిన వీరి కుటుంబం కొరకు కుమార్తెలు అనగా కుమారులు, అలాగే మనవళ్ళు మనవరాళ్ళు, సంఘ విశ్వాసులు మరి వారి కొరకు ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ప్రార్థన. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనని వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన శ్రీమతి అర్జా సుభాషిణి గారిని, వసుంధర గారిని, అలాగే సిద్ధును, ప్రతి ఒక్కరిని దీవించి వారి కుటుంబానికి ఆదరణ కలిగించండి. అలాగే శ్రీమతి అర్జా శకుంతలమ్మ గారి యొక్క కుమార్తెలైన కమల గారు, సుశీల గారు, రేణుకా గారిని, వారి కుటుంబాలను దీవించండి. గవర్నర్పేటలో ఉన్న వారి సంఘాన్ని దీవించి వారి కుటుంబానికి ఆదరణ కలిగించవలసిందిగా నజరేడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమున మన అంశము సంవత్సరాది మొదలుకొని అనే అంశాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. మరి ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 10వ వచనము నుండి 17వ వచనం వరకు మనం ధ్యానించినప్పుడు, మీరు స్వాధీనపరచుకునబో దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూరతోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. మరి పాలస్తీనా దేశమును వీరు కొన్ని దినాల్లో స్వతంత్రించుకొని పోతున్నారు. ఆ పాలస్తీనా దేశము లేక పాలు తేనెలు ప్రవహించు దేశమైనటువంటి కానాను అనే దేశము అది ఎలాంటిది అని బైబుల్ చెప్తున్నది, మోషే చెప్తున్నాడు, మోషేతో దేవుడు చెప్తున్నాడంటే, మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నందుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవుడు వారికి ఇచ్చే దేశము ఎలాంటి దేశం అంటే అది ఆకాశ వర్ష జలము త్రాగేది, అది కొండలు లోయలు గల దేశము, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడు దాని మీద ఉండును. అనగా ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అండ్ సిన్స్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్. మరి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దేవుడైన యెహోవా కన్నులు దాని మీద ఉండును. కాబట్టి మీరు మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించవలని నేడు నేను మీకు ఆజ్ఞలను. మీరు జాగ్రత్తగా వినేడలా మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వారును కడవరి వారును దాని కాలమున కురిపించదను. మరి వర్షాలు లేని సంవత్సరాలు ఉండవు, వర్షములు లేని సంవత్సరాలు ఉండవు, కరువు సంవత్సరాలు ఉండవు.
సమృద్ధి అయిన వర్షము కురుస్తుంది, పంటలు లేని సంవత్సరాలు ఉండవు, సమృద్ధి అయిన పంటలు పండుతాయి అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని ఆశీర్వాదము మరి మన భూమి మీద ఉన్నట్లయితే, మన యొక్క ఋతువుల మీద ఉన్నట్లయితే, అది దేని కాలమున అది వర్షము కురుస్తుంది. అనగా ప్రజలు వర్షము కురియడానికి నీతి మార్గమును అనుసరించి భక్తి శ్రద్ధలతో ఆయన్ని వెతికినట్లయితే దేని కాలమునది దేవుడు కుమరించేవాడుగా ఉన్నాడు. ప్రజలు త్రోవ తప్పి దేవుని విడిచి దుర్మార్గులై దేవునికి అసహ్యమైన కార్యములను పాపకార్యములను నీచ కార్యములను చేసినట్లయితే దేవుడు ఆకాశమును భూమిని బంధించువాడుగా ఉన్నాడు. ఏలియా దినముల్లో అలాగే జరిగింది. ఆహాబు యజ్బేలు అనువారు భార్యాభర్తలయ్యుండి విగ్రహారాధన నెలకొల్పి యెహోవా ప్రవక్తను నిర్మూలించి బయలు ప్రవక్తలను స్థాపించి బయలుదేవత ఆరాధనను వారు ఆరంభించినందున ఆ దేశము శపించబడింది. 3.5 సంవత్సరాలు వర్షాలు పడలేదు. ఏలియా ప్రార్థించాడు, నా మాట చొప్పునగాక ఈ సంవత్సరంలో మంచైనా కురే వర్షమైనా కురేదని మరి ఆహాబు సన్నిధిలో ప్రవచించాడు. ఆ ప్రవచనము చొప్పున 3.5 సంవత్సరాలు భూమి వర్షించలేదు, ఆకాశం వర్షించలేదు, భూమి ఫలించలేదు. అయితే మరలా ఏలియా ఆసక్తితో ప్రార్థించగా ఆకాశము వర్షమునిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను అని మనం చూస్తున్నాం. మరియు ఇంకా అది ఎలాంటి దేశం అంటే, అది కడవరి వారను తొలకరి వారను కడవరి వారను దాని కాలమును కురిపించదను. అందువల్ల నీవు నీ ధాన్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను కూర్చుకుందవు. మరి నీకు నీవు దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విన్నట్లయితే ఆయన నిన్ను తలగా చేస్తాడని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తున్నాం. నువ్వు తలగా ఉంటావు, తోకగా ఉండవు. నువ్వు పైవాడుగా ఉంటావు, క్రిందివాడుగా ఉండవు. నువ్వు అప్పిచ్చేవాడుగా ఉంటావు, అప్పు చేయవు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. నీ పిండి పిసుకు తొట్టేయు, నీ గర్భఫలం, నీ భూఫలం, నీ ఒలీవ తోటలు, నీ ఖర్జూర తోటలు, నీ అంజూర తోటలు, నీ ద్రాక్ష తోటలు ఫలిస్తాయని దేవుడు సెలవిస్తున్నాడు. గొడ్డుతనమేది ఉండదు, దేని దాని కాలమున అది ఫలిస్తుంది. అయితే నీవు దేవుడైన యెహోవా మాటను నీవు తిరస్కరించి ఆయన మాటను నీవు త్రోసివేసినట్లయితే మరి నీకు ఫలములు ఉండవు. ఆకాశము వర్షించదు, భూమి ఫలించదు, ఆకాశం ఇనుముగా మారుతుంది, భూమి ఇత్తడిగా మారుతుంది. కాబట్టి ఇక నీకు మరి ఒలీవల తోటలు వేస్తావు కానీ కాయలు కోసుకోలేవు, ద్రాక్ష తోటలు వేస్తావు పళ్ళు కోసుకోలేవు, అంజూరపు తోటలు వేస్తావు పళ్ళు కోసుకోలేవు. కాబట్టి నీకు కరువు, అలాగే మరి ఇంకా కరువు క్షామము మొదలగునవి నీకు విస్తరిస్తాయని దేవుడు కాటుకతో నిన్ను బాధిస్తానని దేవుడు చెప్తున్నాడు. నువ్వు దేవుని మాట శ్రద్ధగా వినాలి. ఇంకా దేవుడు అంటున్నాడు, మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చాలయందు గడ్డి మొలిపించదును. మరి ఆహాబు దినాల్లో మరి పశువుల కొరకు మేత లేదు. మేత లేనప్పుడు ఆహాబు గుర్రం మీద మరి ఆ రథం మీద బయలుదేరినాడు, పశువుల గడ్డి కొరకు బయలుదేరినాడు. ఏలియా ఎదురు పడినాడు. ఇశ్రాయేలు దేశమును ప్రజలను మరి హింసించువాడవు నువ్వేనా? దేవుని ఆజ్ఞలను తిరస్కరించి ప్రజలను హింసించువాడా అని అతన్ని అడుగుతున్నాడు. నీ వలన శాపం వచ్చిందా? నీ వలన దేశానికి ఇలాంటి మరి కరువు కాటుక క్షామం తటస్థించిందా అని అడుగుతూ ఉన్నాడు. మరి ఇక్కడ మనం చూసినప్పుడు నీ పశువుల కొరకు నీ చాలయందు గడ్డి మొలిపించదను. దేవుడు మరి ఈ రోజున పశువులు సమృద్ధిగా మేస్తున్నాయంటే ఆహారం ఎవరిచ్చేదే? నువ్వు అనుకుంటున్నావేమో నేను నా గడ్డి వేశాను, నేను కోస్తున్నాను అనుకుంటున్నావేమో. ఆ గడ్డి కూడా నీకు దేవుడు సప్లై చేసిందే. అది ఆయన సప్లై చేయకపోతే నువ్వు ఆ గడ్డిని తీసుకెళ్ళి నీ గేదెలకు వేయలేవు, వాటిని మేపలేవు, అవి పాలివ్వవు. నువ్వు అనుకుంటున్నావేమో గడ్డి వేస్తే పాలు ఇస్తాయని, గడ్డి వేస్తే పాలివ్వవు అనుకుంటున్నావేమో, దేవుడు వాటిని ఆశీర్వదించాలి. హల్లెలూయా. మీ హృదయము మాయలలో చిక్కి
త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడండి. మరి మాయల్లో చిక్కకూడదు. మాయల్లో పెద్ద మాయ విగ్రహారాధన. మరి చాలామంది అటు ఉంటారు ఇటు ఉంటారు, రెండు పడవల మీద కాళ్ళేస్తారు. అటు అన్నిల్లో ఉంటారు, ఇటు క్రైస్తవుల్లో ఉంటారు, అటు బంధువుల్లో ఉంటారు, ఇటు విశ్వాసుల్లో ఉంటారు. కాబట్టి దేన్ని వదులుకోలేరు. కొంతమంది రెండిటి మధ్యలో పడి తడబడుతూ ఉంటారు. ఏలియాది అంటున్నాడు, ఎంతకాలం మీరు రెండు మనసులలో పడి తడబడుతూ ఉంటారు? యెహోవా దేవుడైతే యెహోవాను వేడుకోండి, బయలు దేవుడైతే బయలును వేడుకోండి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్యలో పడి తడబడుతూ ఉంటారు? ఇర్మీ అంటున్నాడు, ఈ ప్రజలు రెండు నేరములు చేసి ఉన్నారు. ఒకటి జీవజలముల ఊటనైనా నన్ను విడిచిపెట్టి ఉన్నారు. రెండవదిగా ఏమిటంటే తమ కొరకు నీళ్లు నిలవని తోటలను, బద్దలైపోయిన తోటలను వీరు వీరి కొరకు ఏర్పాటు చేసుకున్నారు. దీస్ పీపుల్ ఆర్ కమిట్ టు సిన్స్. ఈ ప్రజలు రెండు నేరములు చేశారు అని ఇర్మీ అంటూ ఉన్నాడు. మరి మీ హృదయము మాయలలో చిక్కకూడదు. కనుక విగ్రహారాధన అనే పెద్ద మాయ, ఈ త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడండి. నామకార్థ క్రైస్తవుడా? అటు విగ్రహారాధనలోనూ ఇటు దేవుల్లోనూ కొనసాగుతున్నావా? అటు హిందూ దేవాలయములను ఇటు క్రైస్తవ దేవాలయములను విడవక తిరుగుతున్నావా? అది ఆరాధన కాదు, అది క్రైస్తత్వము కాదు, అది నువ్వు క్రీస్తును ఆరాధించే విధానము కాదు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ రిచువాలిటీ. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ నామినాలిటీ. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ది కాంప్రమైజింగ్ క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీ అనగా మరి నిజముగా నీవు దేవుని వెతకాలి, దేవుని మార్గములను జాగ్రత్తగా వెతకాలి. యు డు నాట్ కాంప్రమైజ్ టు ద వరల్డ్. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించవద్దు. లోకములో ఉన్నవనగా నేత్రాశ శరీరాశ జీవపుడమ్మము, ఇవి మూడు మరి తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి మూడు లోక సంబంధమైనవే. దీస్ త్రీ ఆర్ నాట్ త్రూ ద ఫాదర్ ఫ్రమ్ ద వరల్డ్. ద లస్ట్ ఆఫ్ ఐ, ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అండ్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్, దీస్ త్రీ ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ ఫాదర్. దేవుని నుండి పుట్టినవి కావు, బట్ త్రూ ద వరల్డ్. ఇవి లోకములో నుండి పుట్టాయి. కాబట్టి లోకమును దాని ఇచ్చలు గతించును. ద వరల్డ్ అండ్ ఇట్ లవ్స్ ఆర్ పెరిషిడవే. లోకమును దాని ఇచ్చలను గతించును. బట్ హూ డన్ ద విల్ ఆఫ్ గాడ్ షెల్ ఫర్ ఎవర్. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. కాబట్టి ఇక్కడ మనము చూసినప్పుడు మరి మీరు ఎలా సేవిస్తున్నారో చూసుకోండి. అయితే చూడండి, అయితే త్రోవను విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించకుండా మీరు జాగ్రత్త పడండి. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును. ఆకాశమును మూసివేస్తాడు, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమును ఉండకుండా మీరు శీఘ్రముగా నశించిపోతారు. వర్షాలు పడవు, మరి భూమి పండదు, అంతా నీకు కరువు, కాటుక, క్షామం, తెగులు విస్తరిస్తుంది, నిన్ను తరుముతాయి, నువ్వు ఆకు చప్పుడుకి పారిపోతావు అని బైబిల్ చెప్తుంది. శత్రువులు ఒక త్రోవ నుండి వచ్చి 1000 త్రోవల్లో నిన్ను తరుముతారు అంటున్నాడు. చిమ్మ చీకటియు, కాటుకయు, క్షామము, కరువు, తెగులు నిన్ను తరుముతుంది. నువ్వు దేశదిమ్మరువై తిరగవలసి వస్తుంది. కాబట్టి యెహోవా ఆజ్ఞలను నువ్వు జాగ్రత్తగా వినాలి. అయితే మరి హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనములో హబక్కూకు ఇలాగంటున్నాడు, చూద్దాము. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకును. మరి హబక్కూకు అంటున్నాడు,
యెహోవా నిన్ను గూర్చిన వార్తను విని నేను భయపడుచున్నాను, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అని హబక్కూకు చెప్తున్నాడు. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచము అంటూ ఉన్నాడు. అనగా ఈ 2020 సంవత్సరాన్ని కొద్ది దినాల్లో మనం విడిచిపెట్టి నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నా. అందుకనే మరి 2 కొరింథీయులు 5:17 పౌలు సెలవిస్తున్నాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. మన హృదయం క్రొత్తదిగా ఉండాలి, మన జీవితం క్రొత్తదిగా ఉండాలి, మన బ్రతుకు కొత్తదిగా ఉండాలి. మన వస్త్రములు కొత్తవిగా ఉంటే చాలదు, మన గృహములు కొత్తవిగా ఉంటే చాలదు, మన వస్తువులు క్రొత్తగా ఉంటే చాలదు, కానీ అవి కాదు, క్రొత్తవి కావాల్సింది. మన జీవితాలు, మన హృదయాలు, మన బ్రతుకులను మనము నూతనపరుచుకొని క్రీస్తు కొరకు మరి ప్రశస్తమైన మరి జీవితముగా మనము మరి ఆ నైవేద్యముగా మనము ఆయనకు సిద్ధపరచవలసి ఉంది. అలాగే 65వ కీర్తనలో మరి దావీదు అంటూ ఉన్నాడు 11వ వచనంలో, సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. సంవత్సరము అనేటటువంటి దయాకిరీటమును దేవుడు ధరింపజేస్తూ ఉన్నాడు. కనుక ఈ నూతన సంవత్సరము అనేది ద క్రౌన్ ఆఫ్ మెర్సీ, దేవుడు మన యందు జాలిపడే సంవత్సరము. ఈ సంవత్సరము మనకు మరి ఆశీర్వాద కారణముగా ఉండాలి, శాప కారణమైనది కాదు, ఆశీర్వాద కారణమైనదిగా ఉండాలని మనము కోరుకుందాం. కాబట్టి నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం. ఈ క్రొత్త సంవత్సరము మన జీవితాలకు క్రొత్తదిగా ఉండాలి. క్రొత్త 7 మొదలు పెట్టబోతున్నాం. ఈ క్రొత్త 7 వచ్చుచున్నప్పుడు మనము ఎలా ఉండాలి? యోబు గ్రంథములో 38వ అధ్యాయంలో యోబు అంటూ ఉన్నాడు, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడును దాని మూలరాతిని వేసిన వాడెవడు. మరి యోబు గ్రంథములో మనం చూసినప్పుడు యోబు అంటూ ఉన్నాడు, మరి రాత్రి వేళ పాటలు పాడుటకు మనలను ప్రేరేపించుచున్న దేవుడు. మరి రాత్రి వేళ మనము పాటలు పాడుటకు మనలను ప్రేరేపించుచు. అలాగే నీ సృష్టికర్త ఎవరు అని మనము దేవునిని పరిశీలన చేయవలసి ఉంది. మరి రాత్రి వేళల్లో మనము పాటలు పాడడానికి మనలను ప్రేరేపించుచున్న దేవుడు అనగా మన సృష్టికర్త ఎవరు అని మనము స్మరణ చేయవలసి ఉన్నదని యోబు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మన జీవితము ఎలా ఉండాలి? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వానికి ఏ శిక్షా విధియును లేదు. కనుక ఎవరైతే క్రీస్తు యేసులో ఉంటారో, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వానికి ఏ శిక్షా విధియు లేదు. నిన్న కాదు, మొన్న కాదు, ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్నవానికి ఏ శిక్షా విధియు లేదు అంటూ ఉన్నాడు. కనుక నూతనముగా జన్మించాలి, నూతనమైన మనసు కావాలి. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో పౌలు అంటున్నాడు, మీ మనసు మారి నూతనమగటం వలన రూపాంతరము పొందండి. కాబట్టి ఈ క్రొత్త 7 మన జీవితాల్లో ఒక క్రొత్త ధనాన్ని తీసుకొని రావాలి. మనసు మారి నూతనమగటం వలన మనము రూపాంతరము చెందాలి. అనగా మనసు ఎలా మారుతుంది? పరిశుద్ధాత్మ లేకుండా మనము దేవుని ఆరాధించలేము. రోమా 8:14లో, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యందురు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాజ్ లీడెడ్ అంటూ వస్తు దేవుని ఆత్మ మనల్ని నడిపించాలి.
రోమా 8:9లో దేవుని ఆత్మ మీలో నివసించి ఉనెడా. మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. నూతన సంవత్సరంలో నూతన అభిషేకము మనము పొందవలసింది. కనుక దావీదు 40వ కీర్తనలో మరి 4వ వచనములో అంటూ ఉన్నాడు, కాబట్టి నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను లేవనెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను, తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. క్రొత్త తైలముతో నేను అంటబడి ఉన్నాను. కనుక నూతన అభిషేకము మనము పొందవలసి ఉంది. కనుక పరిశుద్ధాత్మ లేనిదే మనము దేవుని ఆరాధించలేము. పరిశుద్ధాత్మ కలిగి మనము దేవుని ఆరాధన చేయవలసి ఉంది. క్రొత్త ధనాన్ని ఇచ్చేవాడు, మన ఆరాధనలో నూతనత్వము కలుగజేసేవాడు, మన జీవితాల్లో నూతనత్వమును కలుగజేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మరి యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనములో పరిశుద్ధాత్మ మన యొద్దకు వచ్చినప్పుడు ఆదరణకర్త అయినటువంటి దేవుడు అని అక్కడ చెప్పబడింది. కాబట్టి పరిశుద్ధాత్మ మనకు ఆదరణ కలిగించేవాడుగా ఉన్నాడు. మరి పరిశుద్ధాత్మ మనకు ఆ నూతనత్వమును కలిగించేవాడుగా ఉన్నాడు. అలాగే పరిశుద్ధాత్మ మరి తీర్పును గూర్చి న్యాయమును గూర్చి అదే విధముగా పాపమును గూర్చి మనను ఒప్పించేవాడుగా ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్మ ద్వారా మనం అన్య భాషలు మాట్లాడాలి, పరిశుద్ధాత్మ ద్వారా మనము ప్రవచించాలి, పరిశుద్ధాత్మ ద్వారా మనము నడవవలసి ఉంది. మరి ఆదిమ క్రైస్తవులు ఎలా నడిచారు అని మనం చూసినప్పుడు వీరు క్రీస్తుతో కూడా నడిచినవారు అని వారికి పేరు పెట్టబడింది. కాబట్టి వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు క్రీస్తుతో కూడా నడిచినవారు. మరి అంతియోకయలో ఉన్న క్రైస్తవులు మొట్టమొదట శిష్యులు క్రైస్తవులని పిలువబడినారు. వీరు క్రీస్తుతో కూడా నడిచినవారు. దే ఆర్ వాక్ విత్ జీసస్. అలాగే భూలోకమును తలక్రిందులు చేయవారు నేడు ఇక్కడికి వచ్చి ఉన్నారు అనే సాక్ష్యము మరి మనము కలిగి ఉండాలి. మరి నూతన సంవత్సరములో నూతన అభిషేకంతో మనం నింపబడి ముందుకు మరి నడవవలసిన వారముగా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనని వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, నూతన సంవత్సరమును గుర్చి మేము ధ్యానం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన శ్రీమతి అర్జా సుభాషిణి గారు, వసుంధర గారు సిద్ధును దీవించండి. అలాగే శ్రీమతి అర్జా శకుంతలమ్మ గారు విడవబడినటువంటి జరిగించి విడిచిపెట్టినటువంటి సేవను వారి కుమార్తెలు మరి కమల గారు కొనసాగించినట్లుగా వారి మీద మీ అభిషేకం ఉంచండి. వారి సంఘాన్ని ఎత్తిపట్టి దీవించండి. ఈ కార్యక్రమాన్ని చూస్తూ నీ మాటలు వినుచున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నెమ్మది కలిగించి, ఆదరణ కలిగించి, నూతన సంవత్సర ఆశీర్వాదములతో నింపవలసిందిగా, నూతన సంవత్సర ఆశీర్వాదాలు వారికి వారి కుటుంబాలకు ధారాళముగా కుమ్మరించవలసిందిగా, ప్రతి అవసరాన్ని తీర్చమని నజరేడైన యేసునామున ప్రార్థించి మనవులని వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొద్దు వచ్చు అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి భూలోకముందున సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఆయన సముఖములో కూడి ఆయన మాటలు ఆలకించిన ఆయన దాసులు దాసులు అంటుకును ఇప్పుడు ప్రభు వచ్చే వరకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాది క్రియలకు నిరంతరం నాశనం నాశనం, యేసు నామమునకే సంపూర్ణ జయం జయం కలుగునుగాక. మే గాడ్ బ్లెస్ యూ, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ఆమేన్.